కరణతో కోటయ మృతి ఆనందయం మందుపై సందేహాలు నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ తయారు చేసిన మందు తీసుకొని కోలుకున్నట్లు చెప్పిన రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ కన్నుమూశారు కరోనాతో బాధపడుతున్న కోటయ్యను 10 రోజులుగా నెల్లూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు పరిస్థితి విషమించడంతో ఆయనకు 4 రోజులుగా వెంటిలేటర్ ద్వారా ట్రీట్మెంట్ అందిస్తూ వచ్చారు అయినప్పటికీ ఆరోగ్య పరిస్థితి విషమించి ఆయన సోమవారం ప్రాణాలు కోల్పోయారు ఆనందయ్య కరోనా మందుకు క్రేజ్ తీసుకొచ్చింది రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య ఆనందయ్య మందు తనకు బాగా పనిచేసిందని ఆయన మందుని కళ్ళల్లో వేసుకోగానే తనకు ఆక్సిజన్ లెవెల్స్ బాగా పెరిగి ప్రాణాయామం నుంచి బయటపడ్డానని కోటయ్య తెలిపారు ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో ఆనందయ్య మందుకు ఫుల్ డిమాండ్ పెరిగింది దీంతో అనేక ప్రాంతాల నుంచి ప్రజలు కృష్ణపట్నానికి బారులు తీరారు తదనంతర పరిస్థితుల్లో ఆనందయ్య మందు పంపిడికి బ్రేక్ పడింది తిరిగి ఆనందయ్య మందు పంపిణీ ఎప్పుడు ప్రారంభిస్తారా అని ప్రజలంతా ఎదురు చూస్తున్న సమయంలో కోటయ్య మరణం అందర్నీ షాక్ గురిచేసింది ఈ ఘటనతో ఆనందయ్య మందు కరోనాను అంతం చేయగలదా లేదా అన్న సందేహాలు వెలువెత్తుతున్నాయి మరోవైపు ఆనందయ్య పంపిణీ చేస్తున్న కరోనా ఔషధంపై ఆయుష్ శాఖ నిపుణులు అధ్యయనం పూర్తి చేసింది ఆయుష్ కమిషనర్ రాములు కృష్ణపట్నంలో పర్యటించి మందు తయారీలో వాడుతున్న పదార్థాలను పరిశీలించారు ఆనందయ్య వినియోగిస్తున్న పదార్థాలు శాస్త్రీయంగానే ఉన్నాయని రాములు అభిప్రాయపడ్డారు 2-3 రోజుల్లో ఆనందయ్య మందుపై నివేదిక రానున్న నేపథ్యంలో కోటయ్య మరణం హాట్ టాపిక్ గా మారింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి।